Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మాజీ సీఎం సొంత మరదలు కేరాఫ్ ప్లాట్ఫారం. ఇదొక రకం మానసిక వైకల్యం అనాలా, వైరాగ్యం అనాలా. ఇరా బాసు ప్రస్తుత గతి చూస్తే అందరికీ ఆమెను ఎలా అర్థం చేసుకోవాలో తెలియని స్థితి. ఆమె బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ భట్టాచార్య సొంత మరదలు, కానీ ఫుట్పాత్పై జీవిస్తోంది. మంత్రి ఎమ్మెల్యే అంటేనే బంధుగణమంతా విపరీతంగా అక్రమ ఆస్తులు పోగేసి అట్టహాసంగా ఆడంబరంగా బతుకుతూ ఉంటారనేది కదా మనకు తెలిసిన సత్యం. మరి 10 ఏళ్లు పాలించిన ఓ మాజీ సీఎం మరదలకి ఈ బతుకేంటి? ఈమె కథలోకి వెళితే బుద్ధదేవుడే భార్య మేరాకు ఈమె సొంత చెల్లే. చదువు సందేహా లేని మెంటల్ కేసు కాదు, వైరాలజీలో పిహెచ్డీ చేసింది. ఇంగ్లీష్, బెంగాల్ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలదు, పాఠాలు చెప్పగలదు. స్టేట్ లెవెల్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్, క్రికెట్ ప్లేయర్. 1976 నుంచి ప్రియానాథ్ బాలికల పాఠశాలలో టీచర్గా పనిచేసి 2009లో రిటైర్ అయింది. తరువాత పెన్షన్ కోసం అవసరమైన కాగితాలను కూడా ఇవ్వలేదు. ఎటుపోయిందో ఎవరికి తెలియదు. బరానగర్లో ఉండేది, అక్కడి నుంచి ఖర్జూలోని లిచు బగాన్ వెళ్ళిపోయింది. ఇన్నేళ్ల నుంచి ఎవరికీ పట్టలేదు ఆమె బతుకేంటో, ఎక్కడ ఎలా బతుకుతుందో తెలియదు. ఎందుకంటే ఆమె తత్వం అది, నేను ఫలానా వివిఐపీని తెలుసా అని ఎవరికీ చెప్పుకోదు. ఎందుకలా మారిపోయిందో తెలియదు. వీధి వ్యాపారులు ఏమైనా ఇస్తే తినడం, డన్లప్లోని ఓ ఫుట్పాత్పై పడుకోవడం. మరి ఎవరికి తెలియదా ఆమె ఫలానా అని? తెలుసు, అక్కడ కొందరికి తెలుసు, కానీ ఎవరు ఏం చెప్పినా ఆమె వినదు. ఓ వీధి బెచ్చగత్తెలాగే బతుకుతూ ఉంటుంది. మరి ఇన్నాళ్ళు లేనిది అకస్మాత్తుగా మళ్ళీ వార్తల్లోకి ఎందుకు వచ్చింది? ఇండియా టుడే రిపోర్టర్ ఒకరు తాజాగా మళ్ళీ ఆమె స్టోరీ రాశాడు కాబట్టి, మిగతా అందరూ దానిని వివిధ భాషల్లోకి యథాతథంగా అనువదించుకున్నారు కాబట్టి. పోనీ అదైనా ఆమె జీవితం గురించి మొత్తం తెలుసుకుని రాసిన స్టోరీయా అంటే అది లేదు. ఆమె భర్త, పిల్లలు గట్రా ఏ వివరాలు లేవు. ఇది ఆ వార్త లింకు. మొన్న టీచర్స్ డే సందర్భంగా కూడా కొందరు స్థానిక సంఘాల నాయకులు ఆమెను పిలిచారు, దండలేశారు, స్వీట్లు పెట్టారు. ఆమె అక్కడ మాట్లాడింది, నన్ను ఈ రోజుకు చాలామంది టీచర్లు పిల్లలు గుర్తు చేసుకుంటారు, నన్ను అభిమానిస్తారు, అప్పుడప్పుడు నన్ను కౌగలించుకుని కన్నీళ్లు పెడతారు అని ఆనందపడింది. అంటే తన మీద తనకు పూర్తి సోయ ఉంది. అన్నీ మర్చిపోయి వీధుల వెంబడి తిరిగే పిచ్చిది కాదు, బిచ్చగత్తే కాదు, అన్నీ తెలిసి అలా బతుకుతున్నదే అన్నమాటే కదా. మరెందుకు ఈ బతుకు అని ఎవరడిగినా ఆమె ఏమీ చెప్పదు. ఎస్, అదే మానసిక వైఫల్యం అంటారా? అయితే సరే, ఇక్కడ టిపికల్ ఇండియన్ ఆఫీసర్ల సంగతి మరోసారి చెప్పుకోవాలి. ఈ వార్త కనిపించగానే ఆమెను అంబులెన్స్లో పట్టుకుపోయి కలకత్తాలో ఓ హాస్పిటల్లో చేర్చారు. చికిత్సలు జరిపిస్తామంటున్నారట సర్కారే, ఇక ఆమె బాగోగులు చూసుకుంటుందట. ఆమె అంగీకరిస్తుందా అనేది కదా అసలు ప్రశ్న. అంగీకరించే మనిషి అయితే ఆ ఫుట్పాత్ బతుకును ఎందుకు ఎంచుకునేది?